మనం మన ప్రోగ్రామ్ ఉంది కదా ఆట విడుపు, దీంట్లో మనం అందరం రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం, అలాగే ఆట్లాడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అవునా? మరి దీంతో పాటు మీకు కథలు కూడా రాయాలని చెప్పాను, చక్క రాసుకొచ్చేసారు కూడా. మీరు ఫస్ట్ మనం ఇచ్చుకున్న టాపిక్ ఏంటి, ఆరు ఆరు ఇచ్చాను పదాలు, మీకు ఆరు పదాలతో కథలు రాసుకుని వచ్చారు మీరు. అవి ఏంటంటే ఒకసారి వేసవ శిక్షణ, ఫీజు, హాకీ, సినిమా, గాంధీజీ, పేదలు, ఈ ఆరు పదాలు కలిపి నాకు ఒక పేజీ ఫుల్గా ఉండేలా కథ రాయమన్నాను. మన పిల్లలు చాలా మంది వరకు రాసుకొచ్చారు, దాంట్లో అందరికంటే నాది రాణికి నచ్చింది. ఎందుకంటే చెప్తా రాణి లేదండి, రాణి ఈ పదాలన్నీ ఉండేలాగా చక్కగా కథ రాసి వేసవ శిక్షణ కలుపుతున్నాము. అది ఏదైనా రాసి తర్వాత పేదల చేతిలో ఉన్న ఆయుధం చదువు, చదువుతోటే మనం ఏదన్నా సాధించవచ్చు అని చాలా చక్కగా రాసింది. దానికి నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను, అందరూ అప్రిషియేట్ చేయండి అమ్మా. నేను ఇప్పుడు కూడా గిఫ్ట్ అమ్మా. నెక్స్ట్ కూర్చోరా, కూర్చో కూర్చో. నెక్స్ట్ టాపిక్ ఏమిచ్చానంటే నేను పూల తోట, బుద్ధుడు, లాడ్లు, మిడ్డె తోట, పువ్వులు, వరి కంకులు. దానికి ఏంటంటే ఆవిడ మీకు మన గార్డెన్ అంతా చూపించాను, దాని మీద వర్క్ కూడా ఇస్తే ఇంచుమించు 50-60 మొక్కల దాకా ఒక్కొక్కటి రాయగలిగారు, చక్క ప్రైజ్లు కూడా తీసేసుకున్నారు. అదే టాపిక్ మీకు కథ కథ కూడా ఇచ్చారు, ఆ కథని అందరూ చాలా బాగా రాశారు. మోక్షజ లేదండి, మన మోక్షజ ఎలా రాసిందంటే చాలా డిఫరెంట్గా, ఒక చిన్నతో ఒక ఇద్దరు పిల్లలు రాము గోపి అని వచ్చినట్టు వాళ్ళు గార్డెన్లో తిరిగినట్టు. అప్పుడు బుద్ధుడి బొమ్మ ఎక్కడో మిస్ అయిపోతుంది, బంగారు బుద్ధుడి బొమ్మ చిన్నది మిస్ అయిపోతే వాళ్ళ అమ్మేమో ఈ పిల్లలు గొప్పేశారు అపోహ పడ్డట్టు, తీరాలు వస్తే పూజ గదిలో ఉన్నట్టు అప్పుడు చిచ్చి అనవసరంగా అపోహ పడ్డానో ఆ పిల్లల మీద అని వాళ్ళకి సారీ చెప్తుంది. అలా అలా చిన్న మెసేజ్ కూడా ఉంది కదా మనకి, ఎవరిని కూడా మనం తినే అనుమానించకూడదు. పెద్దవాడైనా చిన్నవాడైనా మనం తప్పు చెప్తే తప్పు చేస్తే కనుక సారీ చెప్పొచ్చు, పెద్దవాడికైనా చిన్నవాడికైనా ఇగో ఫీల్ అవ్వకూడదు అని రెండు రకాల మెసేజ్లు ఉన్నాయి మోక్ష కథలు. ఓకే, మోక్ష అందరం అప్రిషియేట్ చేద్దా, మోక్ష బహుమతి ఇచ్చుకున్నా. ఓకే తల్లి లేదా నీకు బొమ్మ నచ్చిందా? ఓకే నెక్స్ట్ రివార్డ్ మళ్ళీ వేరే టాపిక్ ఇస్తాను, అందరూ బాగా రాయాలి సరేనా? ఓకే కూర్చో కూర్చో.